హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ చూస్తూ వస్తున్న పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం ఎట్టగాలకు జీవోలు రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి చెల్లించేటటువంటి పెండింగ్ బకాయిల జీవోలు మే ఒకటో తారీఖు నుంచి వరుసగా రిలీజ్ చేయబోతున్నారు టైమ్ లైన్ ప్రకారంగా ఉద్యోగులకు బకాయిల చెల్లింపులు పెండింగ్ బిల్లులకైతే మోక్షం లభించింది అలాగే నూతన పీఆర్సీ కమిటీ మీద కూడా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేయాలనుకుంటే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీతో ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించేటటువంటి పెండింగ్ బకాయిలకి సంబంధించి టైమ్ లైన్ ప్రకారంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందండి సో ఉద్యోగుల సమస్యలను టైం లైన్ ప్రకారంగా పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే తెలిపారు దీనికి సంబంధించి మే ఒకటి నుంచి అంటే మరొక మూడు రోజుల్లో దీనికి సంబంధించి జీవోలను వరుసగా ఒక్కొక్కటిగా విడుదల చేస్తామన్నారు ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రుల కమిటీ గురువారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి చర్చలు జరిపింది అయితే ఇప్పటికే ఉద్యోగుల బకాయిల్లో మార్చి ముప్పై ఒకటి నాటికి డెబ్బై శాతం చెల్లించామని గుర్తు చేశారు అయితే ఇది ఉద్యోగులు కాస్త ఆలోచించాల్సిన విషయం అండి ఎందుకంటే మార్చి ముప్పై ఒకటి నాటికి డెబ్బై శాతం బకాయిలు చెల్లించామన్నారు ఏ రూపంలో చెల్లించారు ఎలా చెల్లించారో కూడా ఉద్యోగులకు అంతిచెక్కలేని పరిస్థితి అయితే ఏర్పడింది అయితే మిగతా ముప్పై శాతంలో లీవ్ అండ్ క్యాష్మెంటు సరెండర్ లీవ్ వంటి అంశాలను వేగంగా క్లియర్ చేసేందుకు ప్రత్యేకంగా టైం లైన్ అయితే నిర్దేశించామన్నారు అంటే మరి నూట యాభై నెలల డిఏ బకాయిల పరిస్థితి ఏంటండి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల డిఏ బకాయిలు సంగతి ఏంటి అని చెప్పేసి ఉద్యోగులు అయితే వాపోతున్నారు అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారితో చర్చించి పన్నెండవ పిఆర్సీ కమిటీ నియామక తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు అంటే కాస్త ఈ కొత్త పిఆర్సీ విషయంలో ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లండి సో ఇది కాస్త ఊరట కలిగించే అంశం ఎంప్లాయీస్కి సంబంధించి ప్రముఖంగా అయితే రెండు వేల నాలుగులో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది కట్ ఆఫ్ డేట్పై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై చర్చించామన్నారు అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బదిలీలకు ప్రత్యేకమైన విధి విధానాలను రూపొందించినట్లు తెలిపారు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామని దీనికి సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు అయితే ఉద్యోగ సంఘాలు చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన బాధ్యత వాటిపై ఎంతైనా ఉందని చెప్పారు ప్రభుత్వంతో ప్రజలు పా ప్రజలతో పాటుగా ఉద్యోగులు కూడా భాగమేనని ఈ విషయాన్ని దృఢంగా విశ్వసిస్తున్నామన్నారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు పై మరోసారి డిస్కషన్ చేస్తామని తెలపడం జరిగింది సో అయితే బకాయిలకి సంబంధించి మనకి ఒక మూడు రోజులని మూడు రోజుల్లో మే ఒకటి నుంచి మనకి జివోలు అయితే రిలీజ్ అవుతాయండి సో ఈ జివోలకి సంబంధించి ప్రధానంగా లెవెన్త్ పిఆర్సి ఏరియర్స్కి సంబంధించి అలాగే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల పెండింగ్ డిఏ బకాయిలకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఈ రెండు అంశాలు మే ఒకటి నుంచి పరిష్కారం అవుతాయా లేదా అనేది వేచి చూడాల్సిన సమయం అయితే వచ్చిందండి అయితే ఎంప్లాయీస్కి సంబంధించి డెబ్బై శాతం బకాయిలు క్లియర్ చేశామన్నారు కానీ అసలు ఏ బకాయిలు క్లియర్ చేశారో చెప్పాలి అంటూ ఉద్యోగులు అయితే వాపుతున్నారు సో ఏదైనప్పటికీ కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం ఒక మెట్టు దిగినట్టే ఉందండి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు మనకి ప్రణాళిక అయితే టైం లైన్ ప్రకారంగా సిద్ధం చేస్తున్నారు కాబట్టి చూద్దామండి ఏ బకాయిలు ఏ రోజున జమ అవుతాయి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం స్టే చూడండి అవర్ ఛానల్ థ్యాంక్ యూ